హాయ్ హలో వెల్కమ్ టు లెహరాయి. ప్రతిరోజులాగే ఈరోజు కూడా నేను వచ్చేసాను 4:30 to 5 రెడీగా నేను వచ్చేసాను, కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా కాల్ చేసేసండి. సో రోజు టాపిక్కే తీసుకుంటున్నా, నాకు ఈరోజు నా దగ్గరికి ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చిందనమాట. ఏంటంటే, ఒక అబ్బాయి అమ్మాయి ఎప్పటి నుంచో చూసుకుంటున్నారంట కానీ మాట్లాడుకోవట్లేదు. ఇంతకీ అలా కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది. వాళ్ళిద్దరు జస్ట్ చూసుకుంటున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, కానీ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉందో లేదో తెలియదు. సో ఎన్ని రోజులండి అలాగా? చెప్పేస్తేనే కదా, నేనైతే ఏమనుకుంటున్నా, చెప్పేస్తేనే కదా తెలిసి, చెప్పేస్తే క్లియర్ అయిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ అబ్బాయికి ఏమో భయం ఉందేమో, ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో కూడా తెలియట్లేదు. అమ్మాయి కూడా జస్ట్ అట్లా చూస్తూనే ఉంటుంది. రోజు ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుందన్నమాట. సో మీరేమంటారు అసలు? బేసిక్గా చెప్పేస్తే బాగుంటుంది అంటారా? నేను కూడా చెప్పేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, కానీ వీళ్ళు ఇలా ఆ రోజుల్లో ఆ జనరేషన్లో ఉండిపోయారనమాట. చెప్పుకోకుండా జస్ట్ అలా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుందో నాకు అర్థం కావట్లే. ఈ అబ్బాయి చాలా టేక్ ఇట్ ఈజీ, లైక్ సీరియస్గా తీసుకోడు అనమాట. లైక్ చాలామంది ఏంటి, చాలామంది ఏం చేస్తారంటే, ఎక్స్ప్రెస్ చేశాక లైక్ వాళ్ళు ఒప్పుకోకపోతే చాలా సెన్సిటివ్ ఉంటారు కదా, లైక్ చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉంటారనమాట. సో ఈ అబ్బాయి అలా కాదు, చెప్పకపోయినా కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రింగ్ తాగుతాడంట అబ్బాయి. సో చాలా 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 స్ట్రాంగ్ మెంటాలిటీ అనమాట. సో అలాంటి పర్సన్ చెప్పడానికి భయపడుతున్నాడు ఎందుకు? సో మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఓకే, సో అంతకంటే ముందు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న నిహాన్కి మెనీ మెనీ హ్యాపీ టెన్స్ ఆఫ్ ద డే నిహాన్. సో మీ మమ్మీ సునీత నుంచి, అలాగే నాన్న రాజ్ కిరణ్ నుంచి బర్త్డే విషెస్ చెప్తున్నా. సో నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిహాన్. విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్, బాగా చదువుకో. అలాగే ఇంకొక బర్త్డే విష్ చెప్దాం. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న అనుషాకి మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ద డే అనుషా. నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నీకు, మా వీసా నుంచి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున కూడా, అందరి నుంచి కూడా మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ద డే. సరే, నేను చెప్పాను కదా, అబ్బాయి గురించి చెప్పా, అమ్మాయి గురించి చెప్పా, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో నాకు లేట్ చేయకుండా కాల్ చేసి చెప్పండి. అబ్బాయి అయితే చాలా స్ట్రాంగ్, పిచ్చ వీక్ అయితే కాదు, కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అమ్మాయికి. చాలామందికి డేర్ ఉంటుంది, కానీ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయరు అసలు? ఎందుకు వెనకడిగేస్తారు? అసలు చెప్తేనే కదా బేసిక్గా వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకునే దానికంటే ముందు మీరేమనుకుంటున్నారో అనేది వాళ్ళకి చెప్పేశారనుకోండి, ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ కదా, టైం సేవ్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఈజ్ షార్ట్, మేక్ ఇట్ స్మార్ట్ విత్ యువర్ లవ్లీ హార్ట్ అనమాట. లైఫ్ చాలా చిన్నది. సో మీరు చెప్పేశారనుకోండి, ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, హిట్ అయితే హిట్, ఫట్ అయితే ఫట్టు. ఎన్ని డిజాస్టర్లు చూడలేదు మనం ఈ లైఫ్లో? లైఫ్లో వచ్చిందే మనం ఇన్ని డిజాస్టర్ లైక్ అన్ని ఫేస్ చేయడానికి. సో హ్యావ్ టు సే, చెప్పేశారనుకో. ఏంటి, నేను చాలా టఫ్ క్వశ్చన్ అడిగాను, అంటే ఎవరు కాల్ చేయట్లేదు, కాల్ మా నేను అసలు యాక్చువల్గా ఒపీనియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరేం చెప్తారు, ఏం సలహా చెప్తారని. అబ్బాయి అయితే చాలా స్ట్రాంగ్ చెప్తున్నా, అబ్బాయి స్ట్రింగ్ తాగుతాడు చాలా స్ట్రాంగ్. సో లేట్ చేయకుండా కాల్ చేసి చెప్పండి. నేను కూడా అదే చెప్తున్నా, అలాగే స్ట్రాంగ్ ఉండాలి. ఎవరో ఏదో చెప్పారనుకోండి సెన్సిటివ్ అయిపోద్దు, పిచ్చి పిచ్చి పనులు చేసుకోవద్దు. లైఫ్ అక్కడితో ఆగిపోలే, హ్యావ్ టు మూవ్ ఆన్, ఇక్కడే ఆగిపోరు ఎవరు. ఓకేనా? సో లేట్ చేయకుండా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో, ప్లీజ్ 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 టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, కాల్ కట్టే పోద్దు లేకపోతే. హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు వర్ధిని అండి. హాయ్ వర్ధిని గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సూపర్ ఉన్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా వాయిస్ నాకే అనిపిస్తుంది అసలు. ప్లీజ్ మా వారికి విషెస్ చెప్పాలండి. తప్పకుండా చెప్పండి, మీ వారి పేరు? మోహన్ రావు అండి. మోహన్ రావు గారు, మీకు మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ద డే. మీ వైఫ్ వర్ధిని గారు స్పెషల్గా కాల్ చేసి మీకు విషెస్ చెప్పమన్నారు. మీరు ఇలాంటి బర్త్డేస్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అంతేనా, పెట్టేస్తారా? ఇంకా ఒక సాంగ్ చేస్తారా? తప్పకుండా చెప్పండి, మీ రిక్వైర్మెంట్లు అన్నీ చెప్పండి, నేను ఇక్కడ ఉన్నది అందుకే మీకోసమే, నేను మీ మనిషిని. ఏ సాంగ్ కావాలి? గులాబీ సినిమాలండి. ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావు? అంతేనా?
సరే ఓకే తప్పకుండా. ఇంకేంటి తిన్నారా? ఏం తినలేదండి. ఎందుకు ఈరోజు బర్త్డే పార్టీ కదా, సెలబ్రేషన్స్ ఓవర్ రేంజ్ లో ఉంటాయి అసలు. ఈవినింగ్ ఈవినింగ్ అండి. ఓ ఇప్పటి నుంచే ఫాస్టింగ్ ఉంటున్నారు అయితే ఏం తినకుండా. ఏంటి మరి సెలబ్రేషన్స్ ఎక్కడ ప్లాన్ చేశారు? మమ్మల్ని నిన్న పిలిచేదాన్ని ఉందా లేదా? తప్పకుండా అంటున్నారు, తప్పించుకుంటున్నారు. ఎక్కడ చెప్పండి, వచ్చేస్తాం. మొత్తం అందరినీ తీసుకురాపని అట్లీస్ట్ నేను ఒక్కదాన్నో వస్తాను. నేను ఏంటండి అందరినీ పిలవకపోయినా అట్లీస్ట్ నేను ఒక్కదాన్నో వస్తా అంటున్నా. ఈ నవ్వుతోనే మీ వారిని అలా కూల్ చేసేస్తున్నారు అనుకుంటా మీరు. థ్యాంక్ యూ సో మచ్ వర్ధిని గారు. అలాగే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే మోహన్ రావు గారు. ఇలాంటి బర్త్డేస్ మరిన్ని జరుపుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, హాయ్ హాయ్. ఎవరు మాట్లాడేది? ముసాపేట్ నుంచి గణేష్. ముసాపేట్ నుంచి గణేష్ ఫ్రమ్ హైదరాబాద్, అంతేనా? అవును మ్యామ్. గణేష్ ఏం చేస్తూ ఉంటావు? మొబైల్ షాప్ మ్యామ్. మొబైల్ షాపా? అయిందా భోజనం? అయిందా? అయ్యింది మేడం. బయట క్లైమేట్ సూపర్ ఉంది కదా. ఏంటి మరి మనకు తోడెవరన్నా ఉన్నారా? అదే లవ్ అలాంటి అని ఉన్నాయా? అదే అడుగుతున్నా. మన తోడంటే మన తోడు అంటే ఏంటనుకున్నావు? లవ్ గుట్రా అలాంటి అని ఉన్నాయా అని అడుగుతున్నా. లవ్ ఉంది. సూపర్. అయితే ఎన్ని ఇయర్స్ నుంచో? ఎన్ని ఇయర్స్ నుంచి? త్రీ ఇయర్స్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3 ఇయర్స్. అయితే ఇంకేంటి మరి ఎలా ఉంది లవ్ లైఫ్, ఎలా ఉంది? పర్వాలేదు. నువ్వెందుకు అంత డల్ గా మాట్లాడుతున్నావు? ఇక్కడ మార్కెట్ లో ఉన్నా. ఎక్కడ? హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? ఏమైంది? ఫీవర్. ఫీవర్? టాబ్లెట్ వేసుకోలేదా? వేసుకున్నా. కేర్ తీసుకోవాలి కదా, హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా గణేష్. నిన్న ఒక టాపిక్ అడిగా, విన్నావా? ఏం చేస్తే బాగుంటుంది అంటో చెప్పు. ఏదైనా చేస్తేనే బాగుంటది కదా. కానీ ఏం చెయ్యట్లేదు కదా. అబ్బాయి చాలా స్ట్రాంగ్ చెప్పాక స్ట్రింగ్ తాగుతాడు, కానీ ఏం ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అదే ప్రాబ్లం వచ్చింది. ఏ అబ్బాయి, కొంతమంది ఉంటారు అబ్బా ఎక్స్ప్రెస్ చేయగానే అమ్మాయి ఏమనుకుంటుందో అని పిచ్చోళ్ళు అయిపోతారు కదా, కచ్చా కొట్టుకుంటూ తిరుగుతారు. కానీ అబ్బాయి అట్లా కాదు. చెప్పేస్తే నేను కూడా అదే అంటున్నా బేసికలీ. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను కూడా అదే చెప్తున్నా. చెప్పేస్తేనే కదా తెలిసేది. ఎన్ని రోజులండి టైం వేస్ట్ ఇలాగా? ఇంకో ఫిగర్ నైనా ట్రై చేసుకుంటారు, ఈ ఫిగర్ కాకపోతే అంతేనా? అంతే కదా. అంతే కదా లైఫ్, ఎప్పుడు అక్కడితో ఆగిపోలే. ఎవ్రీథింగ్ అంతే. మరి నేను అదే చెప్తున్నా. ఇంకేం మరి సంగతులు? రోజు మా ప్రోగ్రామ్ చూస్తారా? రోజు చూస్తాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే 4:30 చెప్పు చెప్పు. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించవచ్చు కదా గణేష్, కాల్ కట్ అయిపోయింది. సో చెప్తున్నాను కదా, అందరు అదే చెప్తారు. ఆబ్వియస్లీ నేనేం చెప్పాను అంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ నేను చెప్పట్లేదు. అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తేనే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. అంతే కదా, రెండు చేతులు ఉన్నప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక చేతితో చిటికలే వేయగలరు. సో హ్యావ్ టు సే అనమాట. అది తను ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరూ చాలా ఇలా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెప్పాలి కదా, చెప్తేనే కదా ఏదైనా తెలిసేది. అడిగితేనే అమ్మైనా పెట్టదు, లేకపోతే ఎవరు పెట్టరు. అంతే కదా. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా మీకోసమే, మీ మీద కన్సెంట్ తోటి. చాలామంది భయంతో ఆగిపోతారు. భయంతో ఆగిపోకండి. అసలు ఎందుకు భయపడాలి? లవ్ చేయడానికి లేని భయం ఎక్స్ప్రెస్ చేయడానికి ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటారు. వాళ్ళకు కూడా మీలాంటి ప్రేమించే మనసు ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదంటే వాళ్ళకి లేదని చెప్పేసి చాలా లైట్ తీసుకుని మోన్ అయిపోయి ఇంకొకరికి చెప్పాలి. ఒక్కరితోనే అయితే లైఫ్ అయితే ఆగిపోదు, అది నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనం నడిచే పాకే స్టేజ్ నుంచి, నడిచే స్టేజ్ నుంచి, లైక్ ఎక్కడికో పరిగెత్తే స్టేజ్కి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికో ఉన్నాం, ఎవరికి అందనంత స్టేజ్కి వచ్చేసాం కాబట్టి హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అనమాట. సరే మరొక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హలో, హాయ్. ఎవరు మాట్లాడేది? వీరబాబు అండి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి వీరబాబు గారా? అవునండి. ఏంటండి అంత డల్ గా మాట్లాడుతున్నారు? నాకు కాల్ చేసినప్పుడు అంత యాక్టివ్ గా మాట్లాడాలి అసలు. వాతావరణం అట్లుందా? సూపర్ ఉందిగా వెదర్ అయితే, సూపర్ ఉందిగా. ఏం మరి భోజనం అయిందా?
మీరు టీవీ వాల్యూమ్లో నా అంత పెంచేసి అక్కడ నా వాయిస్ విని ఇక్కడ నా వాయిస్ వింటే ఫుల్ కన్ఫ్యూజ్ అవుతారు, అదన్నా మ్యూట్ చేయండి. చెప్పండి వీరబాబు గారు, ఏం చేస్తూ ఉంటారు? డ్రైవరా? ఓకే, ఇంకేం మరి సంగతులు? అర్థం కాలేదు. మీ వాయిస్ నాకు అర్థం కావట్లేదు వీరబాబు గారు. హలో, ఏమైంది? సో ప్లీజ్ చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, లేదంటే కాల్ ఇలా కట్టేపోయింది. నేను మీకన్నా ఎక్కువ ఫీల్ అవుతాను. నేను మంచి టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఇలా అయితే ఎలా చెప్పండి? సరే మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, అదిగో ఈ ఈలకు కూడా చెప్తున్నా హలో. మీకే ఇప్పుడు ఫోన్ చేసిన మీకే చెప్తున్నా, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేదా ఈ కాల్ కూడా కట్టేపోతుంది. హలో, అసలు వినట్లేదుగా మాట, అసలు వినట్లేదుగా. నాకు ఫోన్ చేసి టీవీలో వింటారంటండి నా మాట, డైరెక్ట్ నాతో మాట్లాడండి. హలో, మీకే కాల్ చేశాను కదా. హలో, ఎవరు మాట్లాడేది? హాయ్ సమీర, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టొచ్చు కదా సమీర. ఎవరు మాట్లాడలేదు అసలు, వండికేస్తున్నారు అసలు. అవును, నేనేమంటున్నా ఎవరు మాట వినట్లేదు అసలు అంటున్నా. అదిగో పిల్ల చూసా, టీవీ వాల్యూమ్ నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఓయ్ కాల్ కట్టేపోయింది. సో ఎవరు మాట వినట్లేదు చెప్తున్నాగా, మాట వినకపోతే అంతే కాల్ కట్టేపోయింది, దానికి ఎవరు ఏం చేయలేరు. సో ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్, మీరు కాల్స్ చేసే ముందు చెప్తున్నా, టీవీకి కొంచెం దూరంగా రండి, లేదంటే మ్యూట్లో అన్న పెట్టండి. మీ వాయిస్ మీరు మళ్ళీ వినుకోవచ్చు కావాలంటే, యూట్యూబ్ మాది 4Z ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది, చూసుకోండి ఓకేనా. నేను ఒక టాపిక్ అడిగాను కదా, లేట్ చేయకుండా టీవీకి కొంచెం దూరంగా వచ్చి కాల్ చేశారనుకో, వివత్సంగా మాట్లాడేసుకుందాం లేట్ చేయకుండా. సో మన టైం కూడా చాలా తక్కువ ఉంది, 4:30 to 5కి ప్రతిరోజు నేను వచ్చాను కాబట్టి రోజు మిస్ అవ్వకుండా నా ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి 4:30 to 5 వరకు. సో ప్రతి ఒక్కరూ టీవీ వాల్యూమ్ పెట్టి వాళ్ళు మీ వాయిస్ వింటారు కదా. ఏమన్నా మిస్ అయితే 4Z ఎంటర్టైన్మెంట్ అని ఒకటి ఉంటుంది మన ఛానల్ వీసా, సో దాంట్లో మిస్ అవ్వరు, మీ వాయిస్ మీరు మళ్ళీ వినుకోండి ఓకేనా. సరే మరి కాల్ తీసుకుందాం. హలో హలో హలో, ఎవరు? హాయ్, ఎవరు? నా పేరు సాజిదా. ఎవరు? సాజిదా. అస్సలు అర్థం కావట్లే పేరు. అవునా? ఇది టంగ్ ట్విస్టర్ లా ఉంది. అవునా, ఓకే. కౌసర్ అని పిలుస్తారు. కౌసర్, దట్స్ ఫైన్. హాయ్ కౌసర్, హౌ యు? బాగున్నా అక్క, మీరు? నేను సూపర్ ఉన్నా. ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. హౌ స్వీట్, ఇంటర్ సెకండ్ ఇయర్. స్వీట్ 16 ఆర్ 17 అంతే కదా? అంతే అక్క, అంతే. ఏంటి మరి లవ్ గట్రా లాంటివి ఉన్నాయా? అట్లేం లేవంటే నవ్వుతున్నావు అంటే ఏదో ఉంది. అయ్యో, యు హావ్ క్రష్ ఆన్ సంబన్, అంతేనా? ఆ మంచి బాబు. ఆ ఆ కదా, ఏ యు ఆర్ బ్లషింగ్, యు ఆర్ బ్లషింగ్. ఆహా, కమ్మితో మాట్లాడుతున్నా కదా కొంచెం. ఏ అది కాదు, దానికంటే ముందు నేను ఒక మాట అన్నాను కదా, ఎవరి మీద నీకు క్రష్ ఉందని. అవునక్క. ఎవరు? మహేష్ బాబు. బా, అరే రమేష్ ఎక్కడున్నావు రా, నువ్వు ఇన్ని రోజులు వేసింది పాప నాకు గట్టిగా, అసలు మౌలిక్ కాదు, రిన్ సర్ఫెక్సల్ నిర్మా పాప అన్ని వేసింది అనమాట. సరే కౌసర్ చెప్పు, మహేష్ బాబు అంటే ఇష్టమా? స్క్రీన్ వరకు ఓకే, బయట రియల్గా ఎవరు ఇష్టం? రీల్ వరకు ఓకే. ఎవరు నచ్చట్లేదా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో? నీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. యా ఇప్పుడు ఓకే. యా చెప్పు, ఎందుకు ఇష్టం మహేష్ బాబు అంటే? అంతేనా? ఒకటేనా, ఒక క్వాలిటీ అయినా మహేష్ బాబుని ఇష్టపడడానికి? బా పరిచయం ఏంటి, నన్ను కొంచెం చెప్పొచ్చు కదా నా గురించి కొంచెం? అంతేనా? అంటే నువ్వు ఇష్టపడుతున్నావు కదా, ఇష్టపడ చాలా ఇష్టం అంటున్నావు, అన్నీ బాగుంటాయి అంటున్నావు, సో నీకే బాగా తెలిసి ఉండాలి. నాకంత పరిచయం లేదు, నాకు ప్రభాస్ అంటే ఇష్టం.
మహేష్ బాబు సాంగ్ వేస్తావా? తప్పకుండా ట్రై చేస్తా, నీకోసం నువ్వు అడిగావు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, కౌసర్ ఇలాగే కాల్ చేస్తుండు, సో స్వీట్ ఆఫ్ యూ, బాయ్. రైట్, యా బాయ్ కౌసర్, ఇలాగే కాల్ చేస్తుండు, నీకోసం తప్పకుండా సాంగ్ వేయడానికి ట్రై చేస్తాను నేను, బాయ్. ఓకే, రైట్. చూసారు కదా నేను అడిగిన టాపిక్ కాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ప్లీజ్ కొంచెం పాప మా అబ్బాయికి సొల్యూషన్ చెప్పొచ్చు కదా. నేనైతే చెప్పాను, మీరు కూడా నా చెప్తే, అంటే నేను ఒక్కదాన్ని చెప్తే మీరు కూడా చెప్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని. ఎందుకంటే అబ్బాయి అసలు స్టింగ్ తాగుతాడు చెప్పాను కదా. సరే మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? అనూష. ఎందుకండి అంత డల్గా మాట్లాడుతున్నారు, అన్నం తినలేదా? హలో హలో హలో, ఎన్నా ఇది అసలు, కాల్ చేసినప్పుడు కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి ప్లీజ్, కాల్ కట్ అయిపోతుంది. చూసారా ఏం మాట్లాడుకున్నానే. మరొక కాల్ తీసుకుందాం. హలో హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడేది? హలో, ఎవరు మాట్లాడేది? సౌండ్ తగ్గించాలి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టకపోతే టీవీ వాల్యూమ్ మళ్ళీ కట్ అయిపోయింది కాల్. చెప్పు చెప్పు త్వరగా చెప్పు త్వరగా చెప్పు. చాలా స్పీడ్ గా మాట్లాడుతాం, ఎందుకు ఇన్న పని ఉందా? ఏం లేదు. నీ పేరు? సమీరా. సమీరా, ఇందాక కాల్ చేసావు కదా. అవునవును, ఫోన్ కట్ అయిపోయింది. చెప్పు సమీరా, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అక్క, మీ ఛానల్ ప్రోగ్రామ్ చూస్తున్నాను. అవునా? నేను ఒక క్వశ్చన్ అడిగా, విన్నావు? మరి విన్నా. వినలేదా? ఇంతకీ నువ్వు ఏం చేస్తూ ఉంటావు చెప్పు ఫస్ట్, అప్పుడు నేను. ఏం చేయట్లా, ఇంట్లో ఉన్నా. స్టడీస్ అన్ని అయిపోయినాయా? అంటే ప్రెసెంట్ ఖాళీగా ఉంటున్నావా? అవును. చదువు అంతా అయిపోయిందా? చదువుకోలే. చదువుకోవట్లేదా? లేదక్క. ఓకే, వర్షం పడుతుందా మీకు? పడుతుంది. పడుతుందా? సరే సమీర, ఏమైనా లవ్ చేసావా? లేదు. లేదు, చాలా స్పీడ్ స్పీడ్గా మాట్లాడుతున్నావు ఏంటి, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను అసలు. చెప్పు చెప్పు. చాలా కూల్ గా మాట్లాడు, ఎక్కడికి వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటా. చాలా ఫ్రీగా చాలా కూల్ గా మాట్లాడు. ఇంతకీ టాపిక్ ఏంటంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి, ఇద్దరు ఎప్పటి నుంచో చూసుకుంటున్నారు బట్ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అనమాట. ఒకరిని ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లే, కొన్ని ఇయర్స్ నుంచి ఇదే నడుస్తోంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు, అబ్బాయికి వన్ సైడ్ లవ్, అమ్మాయి లవ్ చేస్తుందో లేదో తెలీదు. అబ్బాయికి ఏమో చెప్పాలంటే చెప్పట్లేదు. అలా అని చెప్పి ఆ అమ్మాయి నో అంటే అబ్బాయి ఏదో చేసుకునేంత సెన్సిటివ్ అయితే కాదు. అబ్బాయి చాలా స్ట్రాంగ్, స్ట్రింగ్ తాగుతాడు అనమాట. సో ఏ ఊరంటే ఎవరో ఆకాశ రామన్న నన్ను అడిగారు, అడగండి మేడం నాకు సొల్యూషన్ కావాలి అని చెప్పి. ఏం చేస్తే బాగుంటుంది అంటే, సో ఏం చేస్తే బాగుంటుంది అంటో, నేనేమంటున్నా ఏదైతే ఏముంది చెప్పేసాయి నేను అంటున్నా. చెప్పంటే పోయే అంతే కదా, ఎన్ని సంవత్సరాలు ఇల్లు, ఒక టైం వేస్ట్ కదా, గడ్డలు పని చేసుకునే అవసరం అని చెప్పు. ఆ అమ్మాయి చెప్పేస్తే వర్కౌట్ అయింది అనుకో, పెళ్లి చేసుకుని పిల్లల్ని అంటారు, ఏం కాలేదు అనుకో, ఇంకొక అమ్మాయిని ట్రై చేసుకుంటారు. నేను అదే చెప్తున్నా, మాట వినరు, మాట వినరు. ఇంకా భోజనం చేసావా? భోజనం ఎప్పుడు అయిపోయింది అక్క. ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు ఖాళీయేనా? మా ఫుల్ చేస్తున్నాను. అంతేనా? రోజు చూస్తుంటావు? అవును అవును. నువ్వు పెట్టుకున్నావా గోరింటాకు? పెట్టుకున్నా కూడా. ఓకే, రోజు చూస్తుంటావు మా ఛానల్ ప్రోగ్రామ్స్? రోజు చూస్తా ఉంటాను. రోజు చూస్తూ ఉండు, రోజు ఇలాగే కాల్ చేస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్, కానీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇంత హడావిడిగా బిజీగా స్పీడ్గా మాట్లాడేకు, చాలా కూల్గా స్పీడ్గా మాట్లాడు. ఓకేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. ఓయ్ వింటున్నావా, నీకే అడిగావు కదా, నీకే చెప్తున్నా. నేను చెప్పింది కాదు, కాలర్స్ కూడా అదే చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్పేసే చెప్పేసావు అనుకో ఫ్రీ అయిపోతావు. సరే మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, కట్ అయిపోయింది, కట్ అయిపోయింది. ఏం చేస్తావు? సరే మరి ట్రై చేస్తా, నన్ను మహేష్ బాబు పాట అడిగింది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆల్రెడీ షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే చెప్తున్నా, చెప్పే అబ్బాయి ఎన్ని రోజులు అబ్బాయి టైం అలా వేస్ట్ చేస్తావు. సరే మరి లాస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? వెంకీ. ఓ హాయ్ వెంకీ, ఐఎమ్ నాట్ పింకీ బట్ చెప్పు వెంకీ, ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను సూపర్ ఉన్నాను వెంకీ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? వైజాగ్. వైజాగ్? మాది బజ్వాడ. అవునా?
మౌలిక్ కాదు అసలు మౌలిక ఉండదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు వెంకీ? అమెజాన్ లో జాబ్ చేస్తున్నా. అమెజాన్ లో జాబ్? పర్లేదు, అయితే వర్కౌట్ అయింది మనకి. ఇంకా ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ హ్యాపీ. హ్యాపీయా? నీ వాయిస్ లో తెలుస్తుంది హ్యాపీనెస్ అంత. అవునా? ఇంతకీ ఎప్పుడు లైఫ్ లో, సారీ, చిల్ ఉండాలి ఇప్పుడు లైఫ్. ఆబ్వియస్లీ చిల్ ఉండాలి, మనకి చిల్ పడకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా? యా. ఇంకేంటి, నేను ఒక టాపిక్ అడిగా విన్నావా? ఇప్పుడే అయిందా? రోజు చూస్తూ ఉంటావు ప్రోగ్రామ్స్? అప్పుడప్పుడు కాదబ్బా, చూస్తూ ఉండబ్బా. నీలాంటి వాళ్ళు కాల్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మాట్లాడాలని. నిన్న నేను ఏం చేసావు కాల్ చేయకుండా? లాస్ట్ అయిపోయే ముందులో కాల్ చేసావు. ఇప్పుడు లాస్ట్ కాల్ లక్కీ కాల్ కదా. నిజంగా లక్కీ కాల్ రే, నువ్వు నాకు ఫోన్ పెట్టాలని కూడా లేదు, కానీ ఏం చేస్తావు, టైం అయిపోతుంది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మిరాకిల్స్. లవ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? లవ్ స్టోరీయా? ఉండే ఒకప్పుడు. ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేదుగా, ఖాళీయే కదా. వినండి, ఖాళీ అనంట, ఖాళీయే చెప్తున్నా, అదే చెప్తున్నా, ఖాళీ అయితే. రోజు కాల్ చేసావు అనుకో, మన కమ్యూనికేషన్ ఇంకా డెవలప్ అయ్యింది అనమాట. నువ్వు కాల్ చేస్తే నేను నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వెంకీ బాబా, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. రైట్, ఈరోజు షో టైం అయితే అయిపోయిందని చెప్పాలంటే కూడా నా మనసు రావట్లేదు. అనవసరంగా వెంకీ కాల్ కట్ చేశాను. వెంకీ వింటున్నావా? రేపు మనం మాట్లాడుకుందాం, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, ఎవరు మాట్లాడేది? మల్లికార్జున మేడం. మల్లికార్జున గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంటే మీకేనండి చెప్పేది, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, ఎందుకంటే ఇలా సతాయించేస్తున్నాను. షో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు మాట వినట్లేదు. అసలు మల్లికార్జున గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. బా, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి మల్లికార్జున గారు, కాల్ కట్ అయిపోయింది. అబ్బా వెంకీ, సరే వెంకీ నా మైండ్ లోంచి పోవట్లేదు, లాస్ట్ లక్కీ కాల్ అని చెప్పేసరికి తను కాల్ చేస్తే. సరే, లైట్ టాపిక్ అయితే విన్నారు కదా, నేనైతే కంక్లూజన్ ఇచ్చేసాను. సో ఏదన్నా ఉంటే చెప్పి తగలరండి, చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు కదా. సో లేట్ చేయకుండా ప్రతిరోజు 4:30 నుంచి 5 వరకు నేను వచ్చేస్తాను. ప్రతిరోజు కాల్ చేసేయండి, బిభత్సంగా మాట్లాడేసుకుందాం. ఈ రోజుకైతే షో టైం ఇలా అయిపోయింది కాబట్టి మిస్ యూ, బాయ్, లవ్ యూ ఆల్.